ఈ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు, అంటే ఒక పక్కన తీవ్రవాదుల మీద పోరాటం జరుగుతూ ఉంటే ఆ తీవ్రవాదులు ఒకళ్ళకొకళ్ళకి ఎట్లాంటి గొడవలు ఉంటాయి, అలాగే దర్యాప్తు అధికారులు ఒకళ్ళకొకళ్ళకి ఎట్లాంటి గొడవలు ఉంటాయి, ఆ గొడవల మధ్యన ఎలాగ కథ నడుస్తూ ఉంటుంది అన్నటువంటిది. అందులో అదృష్టం బాగుంటే కథ నడుస్తుంది, లేకపోతే లేదు. అట్లాగే తీవ్రవాద సంస్థ ఖలిస్తానీ తీవ్రవాదులు ముందు అందరూ కలిసి ఒకటిగానే చేశారు, ఆ తర్వాత డబ్బులు రావడం బిగినయ్యాక ఎవడికి వాడు నేనే తోపు అనుకోవడం బిగిన చేశాడు. అది కాస్తా మూడు గ్రూపులైనాయి. ఆ మూడు గ్రూపుల్లో ఒకళ్ళనొకళ్ళని చంపుకోవడం ప్రారంభించారు. అందులో సింగర్ని చంపినప్పుడు ప్రారంభమైనటువంటి ఉదంతం ఇక్కడ చంపేయడం, వెళ్ళి కెనడాలో తలదాచుకుంటుంటాం, అలా తలదాచుకునే వాళ్ళకి ఇక ధైర్యం అక్కడ వాళ్ళు ఇస్తూ ఉంటాం. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని లేపేయడం, ఇక్కడి నుంచి మిగతా ఖలిస్తానీలు అక్కడికి మనుషులు పంపడం, వాళ్ళు లేపేయడం. అందులోనే నిజ్జర్ని లేపేసినటువంటిది బిష్ణోయ్ కేసులో కీలకమైనటువంటి వ్యక్తులే ఇదంతా చేశారు అన్నటువంటిది ప్రాథమికంగా తేలింది. కెనడాకు కూడా ఆ విషయం తెలుసు. బట్ అయినా భారత ప్రభుత్వ పాత్ర ఎంత ఉందో చూడటం కోసం దర్యాప్తు చేస్తుందంట. అంటే వాళ్ళని ఇప్పుడు ఆ దొరికిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత చెప్పిస్తారనమాట, భారత్ చెప్తేనే చేసాం, ఆ రాజు చెప్తే చేసాం, లేకపోతే ఇంకోటి చెప్తే చేసామని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు ఫలితిస్తుందో చూడాలి.